ఏపీలో మరోమారు శిరోమండనం కలకలం రేపింది. కేవలం 30,000 రూపాయల అప్పు తిరిగి చెల్లించనందునే కారణంతో స్నేహితుడే దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. తన స్నేహితుడు విజయబాబు వద్ద తీసుకున్న 30,000 తిరిగి చెల్లించలేకపోవడంతో తనతో గొడవ పెట్టుకుని బలవంతంగా శిరోమండనం చేశాడని బాధితుడు అభిలాష్ ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చౌదరి అందిస్తారు. చౌదరి, ఇటీవల చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ లో శిరోమండనం ఘటనలు ఎక్కువవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం సంబంధించిన శిరోమండనం ఘటన మళ్ళా ఇది తీవ్ర దృష్టికి దారి తీసుకునే అవకాశాలు ఉంది. ఏదైతే అప్పు తీసుకునేది చెల్లించలేదని కారణంగా తాడేపల్లిగూడెం చెందిన అభిలాష్ ను జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పనిచేసిన ఎవరైతే ఉన్నారో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన విజయ్ తన స్నేహితుల సహాయంతో నిన్న తెల్లవారుజామున తాడేపల్లిగూడెం నుంచి కారులో బలవంతంగా ఎక్కించుకొచ్చి జంగారెడ్డిగూడెం మండలం తీసుకొచ్చి అక్కడ పూర్తి స్థాయిలో అతన్ని నిర్బంధించి శిరోమండలం గావించిన ఘటన అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొన్ని రోజుల క్రితం అభిలాష్కి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పనిచేసిన ఎవరైతే విజయ్ ఉన్నారో విజయ్ 28,000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు, అది చెల్లించట్లేదని కొద్దిమార్లు అడిగినా కానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుండటంతో పూర్తి స్థాయిలో అతని స్నేహితులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో మీరావాలి అలాగే మార్కిండే సహాయంతో తాడేపల్లిగూడెం నుంచి తీసుకొచ్చి నిన్న ఉదయం ఆదివారం ఉదయం ఒక ఇంట్లో బంధించి పూర్తి స్థాయిలో అతన్ని చిత్రహింసకు గురి చేశారని చెప్పేసి ఎవరైతే అభిలాష్ చెప్తున్నారు. నిన్న ఉదయం జంగారెడ్డిగూడెం చెందిన పాత బస్టానికి చెందిన ఒక ఎవరైతే బార్బర్ ఉన్నారో బార్బర్ ని తీసుకొచ్చి అభిలాష్ ఎవరైతే ఉన్నారో అభిలాష్కి గుండు గీయించడం జరిగిందని చెప్పి అలాగే జంగారెడ్డిగూడెంలో టౌన్ లో వదిలివేయడంతో అతను దిక్కుతోసిన స్థితిలో పూర్తి స్థాయిలో పోలీసులను ఆశ్రయించాడు. ఏదైతే ఈ ఘటన అయితే జంగారెడ్డిగూడెం మండలం లక్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అలాగే ఉన్నత స్థాయి అధికారులకు వెంటనే సమాచారం అందించడంతో ఆ నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తే ప్రజానికం కోరుతుంది రాజేంద్ర. ఓకే, థ్యాంక్ యూ చౌదరి.